తర్వాత ఏమైంది తమ్మి? టైర్ పంక్చర్ అయింది. గది కాదు తమ్మి, బ్యాంక్ బద్దవచ్చుకుంటే గంత పని చేసిందా అన్నా? తిట్టకన్నా, ఇప్పుడు అయినా నాకు పిల్లనిస్తున్న మామ. సారీ సారీ తమ్మి, మళ్ళీ పెళ్లికెట్లు ఒప్పుకున్నాడు. ముందు స్టెప్ని మార్చు, నేను టిఫిన్ చేసి వచ్చి మిగతా చెప్తాను. ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా నీకు ఆకలి అవుతుందా? ఆకలికి సిచ్యువేషన్తో సంబంధం లేదన్నా, ఆ టైంకి దాని పనులు చేసుకుంటూ పోతుంది అంతే. తమ్ముడు ఇంకేం తింటా? వద్దన్నా చాలు. రే నాకు ఇంకా దోశ చెప్పరా? రెండు పేసలు ఆనియన్. రెండు దొరకరా? నాకే అన్నా. బాగా నాకేస్తున్నారా? రే విష్ణు, నువ్వేంట్రా ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడ? అదిరా జరిగింది. ఆ నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ జీప్తో గుద్ది కప్పెట్టేసేవాడు. మెమరీ లాస్ పేషెంట్ ఏమో. అన్నా వీడు నా బెస్ట్ ఫ్రెండ్ విష్ణు. నమస్తే అన్న. నిన్నెక్కడో చూసినట్టు. వీడు కూడా ఫాతిమా వాళ్ళు ఉండే ఏరియాలో ఉంటాడు అన్న. కరెక్ట్ అన్న. నువ్వు సయ్యద్ ఫ్రెండ్ కదా? మీరు సయ్యద్ కప్పించిన వాళ్ళు కదా? అప్పుడప్పుడు మీరు వడ్డీ వసూలు చేసుకోవడానికి వచ్చినప్పుడు చూసేవాడిని. అన్నా మీ గురించి సయ్యద్ చాలా గొప్పగా చెప్పేవాడు అన్న. మీరు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారని ఎంతో గర్వంగా చెప్పేవాడు. అంతవాడే మనం. ఓకేనా, మేము బయలుదేరుతాం. బయలుదేరుతాం. ఆగండి, నువ్వు చెప్పింది నిజమేనా? ఏంటది? అదే అన్న, ఏదైనా గొప్ప పని చేస్తే ఆత్మహత్య చేసుకునేదాను, నిజమేనా? ఓర్ నా కొండ కరేపాకు, ఒట్టి హగ్గేంట్రా, గట్టిగా కిసు కూడా పెడుతుంది. కిసుకు పెట్టిద్దా? నమస్తే. అర్జెంట్ గా నా పిల్ల మీద గృహ నింస చట్టం కింద కేసు బుక్ చేసి దాన్ని బొక్కలు అయ్యాను సార్. రే మెంటల్, అది ఆడోళ్ళు మొగోళ్ళ మీద పెట్టే కేసు రా? తెలుసు సార్, గృహ హింస చట్టము, నిర్భయ చట్టము అన్ని ఆడవాళ్ళకేనా సార్? ఓన్లీ సిటీ ఈటీస్ ఉండవా? రూల్స్ సవరించండి సార్, మీరే కొత్త చట్టం రాయండి సార్, దాన్ని అమలు పరచండి సార్. ఎవడు పడితే వాడు సవరించి రాయనికే, అది రామకోటి కాదురా, రాజ్యాంగం రా. అందుకే సార్ మిమ్మల్ని రాయమంటున్నా సార్. ఆడవాళ్ళు నివసించే మగవాళ్ళు లేరంటలేం సార్, మగవాళ్ళు నివసించే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. అందుకే మగవాళ్ళు రక్షించే ఒక సెల్ ఓపెన్ చేయండి సార్. సార్ సెల్ ఓపెన్ చేయండి సార్. సార్ సెల్ ఓపెన్ చేయండి సార్. తొందరగా ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్. ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను సార్. మాలాంటి మగవాళ్ళని కాపాడండి సార్. సార్ నేను ఓపెన్ చేయమన్నది ఈ సెల్ కాదు సార్. రే తేజ, ఎలా వచ్చావు ఇక్కడికి? ఇటుపడుతున్నా అటు చూస్తావేంట్రా? హలో విష్ణు ఉన్నాడా అండి? హలో. హలో కొత్త పెళ్లి కొడుక. చెప్పండి కొత్త పెళ్లి కూతురు గారు. మీ అత్తగారు మా అత్తగారితో ఏదో మాట్లాడాలంట. అదేనయ్యా, మా అమ్మగారు మీ అమ్మగారితో మాట్లాడాలంట. ఓ, మా అమ్మగారితో మాట్లాడతారా? మీ అమ్మగారు మాట్లాడతారా ఇప్పుడా? ఏ ఇంట్లో లేవా? అది ఇంట్లోనే ఉన్నాను. అది ఒక నిమిషం ఒక నిమిషం. అమ్మా అమ్మా. ఆ వస్తున్నా బాబు. చాలా శకలు ఉన్నారా నీ దగ్గర? హలో అమ్మా, అత్తయ్య గారు లైన్ లో ఉన్నారు, నీతో ఏదో మాట్లాడాలంట. ఏం లేదు వదినా, అమ్మాయికి ప్రదానం చేయాలి కదా, ప్రదానం చీర ఇక్కడికి పంపిస్తారా లేక మండపానికి తీసుకొస్తారా అని. మామూలుగా పెళ్లి ఇంటి దగ్గరే అయితే అక్కడికే పంపించేవాడు వదినా, ఇప్పుడు పెళ్లి కళ్యాణ మంటపం ఉన్నావు కదా, అక్కడే చేసుకుందానులే. అలాగే వద్దా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? ఇదిగో పక్కనే ఉన్నాడు, మాట్లాడండి. ఆంటీ బాగున్నారా? ఏం బాబు ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయి ఆంటీ, మండపానికి వెళ్ళడానికి కార్లన్నీ కావాలని ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తున్నా. అబ్బా బాగానే కవర్ చేస్తున్నారా. వాడు క్లెవర్ కాబట్టి కవర్ చేస్తున్నాడు, నీలా ఫ్లవర్ కాదు. ఆంటీ సరే బాబు త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాను ఆంటీ, బాయ్. సార్ చిన్నప్పుడు బళ్ళో పాఠం గుర్తులేదు, టీచర్ కొట్టారు సార్,
ఇప్పుడు నంబర్ గుర్తులేదని మీరు కొడుతున్నారు సార్. ఫోన్ నంబర్స్ ఎట్లా గుర్తులేవు? కమ్సేకమ్ నా కన్ను తీసుకపోయి ఏం చేసినో చెప్పండి రా. కుంపది శివన్ కన్ను అమ్మేసి రాయింది. మదర్ ప్రామిస్ సార్, ఈ కన్ను గురించి నాకేమీ తెలీదు. మా వాళ్లతో గొడవై విడిపోయాక ఆ స్త్రీతో చెడిపోయి వాళ్ళ ఒళ్ళో పడిపోయాను సార్. వీడియో కూడా తీసిరండి సార్, హెచ్డి క్వాలిటీ, బొమ్మ క్లియర్ ఉంటది. నేను అడుగుతుందేంది, నువ్వు చెప్తుందేంద్రా? సాలే, ఇంకో గంటలా నా గన్ను నా చేతిలో లేకపోతే ఎన్కౌంటర్ చేసేస్తా. సార్, రాజ్యాంగాన్ని సవరించమన్నాను కదా సార్. ఏమైంది సార్? ఏంద్రా సవరించేది? చెప్పండి సార్. సార్, నిమించగానే నా పిల్లల నుంచి పెట్టరు సార్. అది కొట్టినా తిట్టినా అన్నం పెడతా సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. అన్నా ఇదే చచ్చిపోయిందన్న. ఒకసారి ఆడికి ఫోన్ ఇవ్వరా అన్న. ఫోన్ చేసి నీతో మాట్లాడాలంట. దాన్ని బ్రతిమలాడతావో దాంతోపాటు బాధపడతావో నాకు తెలియదు. నీకిచ్చిన టైం కల్లా అది నా పక్కన ఉండాలి, లేదంటే నీ కాబోయే పెళ్ళం నా పక్కలో ఉంటుంది. గుర్తుంచుకో. అన్నా, మీ ఇద్దరు వాడి కళ్యాణ మండపానికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి, తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. ఓకే అన్నా. హలో బావగారు, మేము మండపానికి వచ్చేసాం, మీరు బయలుదేరారా? పూజ జరుగుతోంది బావగారు, అవగానే బయలుదేరుతాం. ఓకే ఓకే, త్వరగా బయలుదేరండి. ఏమైంది లక్ష్మి, దొరికాడా? ఫోన్ కలవట్లేదండి. విష్ణు నెంబర్కి ఫోన్ చేయి. హలో. రా విష్ణు, నేను స్కాలర్ స్కూల్ దగ్గర ఉన్నారా, ఇక్కడ నుంచి కళ్యాణ మండపానికి ఎలా రావాలి? సోదిన కొడుకులంతా ఫోన్ చేస్తున్నారా, స్విచ్ ఆఫ్ చేసిపడి. ఈ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఏం చేస్తుందా అది? ఫ్రెండ్స్ తో మస్తు ముచ్చట్లు పెడుతుందన్నా. దాని ఆనందం ఇంకా 10 నిమిషాలే, వీడికిచ్చిన టైం కూడా ఇంకా 10 నిమిషాలు మిగిలింది. ఈ లోపు నా ఫోన్ రాకపోతే దాన్ని ఉన్న పళంగా ఎత్తుకొచ్చేయండి. అక్కడ పెళ్లికి పెట్టిన అదే ముహూర్తానికి ఇక్కడ దాంతో నేను శోభనం చేసుకుంటా.
దానికి కాబోయే మొగుడు ముందే. ఆగరా, అన్న ఫోన్ చేసి 10 నిమిషాలు దాటిపోయింది, మళ్ళీ లేట్ అయితే మనల్ని సావు కొడతాడు, పద దాన్ని పట్టుకుపోదాం. ఆగు, నా కొడకలారా, నన్నే చదువుకున్నారా? ఊర్లో అందరి ప్రాపర్టీస్ నేను కబ్జా చేస్తుండే, నా ప్రాపర్టీని మీరు ఊరు దాటిస్తారా? ఇప్పుడు తగిన తారణ ఏం చేయలేదు, ఒకే ఒక కారణంతో మిమ్మల్ని వదిలేసా, ఇంకా వదిలేదు. ఇంకా పెళ్లి కదా, చావే అయిపోయారు. ఏం తప్పు చేశారని వాళ్ళని చంపుతున్నావు? నాకు సాయం చేశారనా, లేక నీ నుంచి నన్ను దూరం చేశారనా? నీకు రౌడీయిజం అమ్మాయిలు తప్ప మరొకటి తెలీదారా? పడక సుఖం మరిగిన మృగానివి, నీకు పడుకునే వాళ్ళ బాధ్యం తెలుస్తుందిరా? రజన్నా, రే కోటి, మేము బాగా బతికిన వాళ్ళనిరా. నాన్న పోయాక అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. అలాంటి అమ్మకి సడన్ గా లివర్ క్యాన్సర్ అటాక్ అయిందని తెలిసి తట్టుకోలేకపోయాం. మాకు బాధలు ఎక్కువైన కొద్దీ బంధువులు తక్కువయ్యారు. ఊరి మధ్యలో ఉంటూనే ఒంటరి వాళ్ళమయ్యాం. నేను చదివిన చదువు కంటే నువ్వు నా అందానికి జీతం ఎక్కువ ఇస్తానన్నావు. అమ్మని కాపాడుకోవడానికి వేరే దారి లేక గత్యంతరం లేని పరిస్థితిలో అమ్మిచ్చిన ఈ అందాన్ని అమ్ముకునైనా అమ్మను బ్రతికించుకుందామని నీ దగ్గరకొచ్చాను. పర్లేదు, అమ్మ కోలుకుంటుందని కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మా చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్ గా ఉందని చెప్పింది. అదే విషయం నీకు చెప్పినా నువ్వు కనికరించవని తెలిసి నీ నుంచి బయటపడడానికి నేనే దారులు వెతుక్కున్నాను. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అమ్మాయిలకి తమ అందమే ఆయుధంలా ఉపయోగపడుతుంది. ఆ ఆయుధాన్ని వీళ్ళ దగ్గర ఉపయోగించి మా అమ్మని చివరిసారిగా ప్రాణాలతో చూడగలిగాను. నేను తిరిగి రావటానికి కారణం నువ్వు కాదురా విష్ణు. నాకెంతో సహాయం చేసిన నా స్నేహితుడు విష్ణుని మళ్ళీ అలాంటి పరిస్థితిలో చూస్తానని ఊహించలేదు. మోసం చేసినోళ్లనైనా మర్చిపోవచ్చు, గాని మంచి చేసినోళ్ళని మర్చిపోకూడదని వెంటనే బయలుదేరొచ్చేశా. నేను గుండె పగిలిట్టు ఏడ్చిన నా తల్లి తిరిగి రాదని తెలుసు. నేను ఇక్కడికి రావడంతో 2 నిండు జీవితాల్ని సేవ్ చేయొచ్చని నమ్మొచ్చాను. నీకు పట్టు చీరన్నా మల్లెపూలన్నా పిచ్చెక్కిపోతుంది కదా, అందుకే నీకోసమే ఇలా వచ్చాను. వచ్చానుగా, నీకు కావలసిన నేను తిరిగి వచ్చానుగా. వాళ్ళని వదిలే, విష్ణుని సంతోషంగా వెళ్ళి పెళ్లి చేసుకోనివ్వు. వాళ్ళని వెళ్ళని, అన్న. ఒక పనిని ఇష్టపడి చేయించుకోవడానికి కష్టపెట్టి చేయించుకోవడానికి తేడా ఏంటో తెలుసా? ప్రేమన్న, పిడికిడంత ప్రేమ. అన్న, నువ్వు తారా కోసం ఏమన్నా చేయగలవని ఆ క్షణం తన గురించి తక్కువ చేసి మాట్లాడిన వాడిని చావగొట్టినప్పుడే తెలిసిందన్న. ఇంకోసారి దాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే కొడకల్లారా, వాడి శవాన్ని కూడా ఇంటికి పంపించను. నీకు తన మీద ఉంది మరేదో కాదు, ప్రేమే. ఒక్కసారి తన లైఫ్లోకి వెళ్ళి చూడు, నీ లైఫ్ ఎంత అందంగా ఉంటుందో నీకే అర్థం. వస్తాన్నా. థ్యాంక్ యూ తారా.